ఈ రోజు నుండి శంకర భగవత్పాదుల వారి నిర్వాణ షట్కం అనేటువంటి అతి చిన్న గ్రంథాన్ని గురించి మనం చెప్పుకుందాం. ముందుగా ఈ నిర్వాణ షట్కం అంటే 6 శ్లోకాలతో కూడుకున్నటువంటి గ్రంథం. ఆ 6 శ్లోకాలు ఏమిటో మనం ముందుగా చదివి ఆ తర్వాత దాని యొక్క భావనలోకి వెళ్దాం. నిర్వాణ షట్కం గీతమాలికలో చూడండి 5వ పేజీ. మనోబుద్ధి అహంకార చిత్తాదినాహం చేత
రచింపబడినటువంటి 6 శ్లోకాల చిన్న గ్రంథం నిర్వాణ షట్కం. ఈ నిర్వాణ షట్కానికే మరొక పేరు కూడా ఉంది, ఆత్మ షట్కం అని. శ్రీ శంకర భగవత్పాదుల పార్చేత రచింపబడినది ఈ నిర్వాణ షట్కం అని చెప్పినప్పటికీ కూడా ఇది నిజంగా అలా రచింపబడినటువంటి గ్రంథం మాత్రం కాదు. మరి ఎలా వచ్చింది ఇది అంటే, కేరళలోని కాలడిలో జన్మించినటువంటి శంకరాచార్యుల వారు 7 సంవత్సరాల వయస్సులో తల్లిని అంగీకరింపజేసి సన్యాసాన్ని స్వీకరించడం జరిగింది. సన్యాసాన్ని స్వీకరించిన తర్వాత ఒక సద్గురువు యొక్క అన్వేషణలో బయలుదేరాడు ఆ 7 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి శంకరాచార్య. అలా బయలుదేరి అనేకమైనటువంటి ప్రదేశాలని, నగరాలని, పట్టణాలని, గ్రామాలని, పల్లెల్ని, అడవుల్ని అన్నీ కూడా దాటుకుంటూ కావేరీ తీరంలో ఒక కొండ మీద ఒక గుహలో ఉన్నటువంటి గోవింద పాదాచార్యుల్ని దర్శించాలనేటువంటి ఉద్దేశంతో ఆ కొండరెక్కి ఆ గుహ సమీపంగా వచ్చారు. గుహ వెలుపల నిలబడ్డాడు శంకరాచార్యులు. గుహ లోపల ఉండి గోవింద పాదాచార్యులు ఆయన దర్శనం ఇవ్వటం జరిగింది. ఆ గుహ బయట నిలబడ్డటువంటి 7 సంవత్సరాల కుర్రవాడిని, సన్యాసం స్వీకరించి ఉన్నటువంటి ఆ కుర్రవాడిని చూచి ఆ గోవింద పాదాచార్యులు అడిగాడు, ఎవరు నీవు అని. సాధారణంగా మనం ఎవరైనా కనపడ్డప్పుడు మనం నీవెవరు అని అడగటం సహజం. అడిగితే మనం సమాధానం కూడా చెప్తాం, నా పేరు ఇది, మా ఊరిది, నేను ఫలానా వాళ్ళ అబ్బాయిని అని, తల్లిదండ్రుల పేర్లు, అలానే నేను ఫలానా ఉద్యోగం చేస్తున్నాను, నేను టీచర్ని, నేను డాక్టర్ని, నేను యాక్టర్ని, నేను వ్యాపారస్తుడిని, నేను ఉద్యోగస్తుడిని, నేను వ్యవసాయదారుణ్ణి అని ఈ ప్రకారంగా మనం కూడా చెప్తూ ఉంటాం. కానీ ఇలాంటి సమాధానం చెప్పాలి శంకరాచార్యుల వారు. నా పేరు శంకరాచార్యులు, నా వయసు 7 సంవత్సరాలు, మాది కాలడి గ్రామం, మా తల్లి ఫలానా ఆర్యమ్మ, మా తండ్రి ఫలానా అని ఇలా చెప్పాల. మరి ఎవరయ్యా నువ్వు అని అంటే దాన్ని ఆశువుగా ఈ 6 శ్లోకాల్లో చెప్పాడు. అప్పటికప్పుడు అక్కడికక్కడ చెప్తే దాన్ని ఆశువుగా చెప్పటం అని అంటారు. అంటే ఆలోచించుకోకుండా అప్పటికప్పుడు కనుక చెప్తే దాన్ని ఆశువుగా చెప్పడం అంటారు. అంటే ఈ శ్లోకాల యొక్క భావాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే అప్పటికే శంకరాచార్యుల వారికి దేహమే నేను అనేటువంటి భావన లేదు. అంటే దేహాత్మ భావన లేదు అని మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా నేను ఆత్మను అనేటువంటి భావన కూడా స్థిరంగానే ఉంది. అలా ఉండబట్టే ఈ 6 శ్లోకాలు చెప్పడం జరిగింది. ఎందుకనంటే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినటువంటి క్షణంలో తాను ప్రత్యక్షంగా పొందినటువంటి అఖండ ఆనంద స్వరూపం యొక్క అనుభవమే ఈ 6 శ్లోకాల నిర్మాణ శక్తి. అంటే ఎవరైనా సరే ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి సమయంలో వాళ్ళకి ప్రత్యక్షంగా కలిగినటువంటి అనుభూతి, అనుభవం ఏదైతే ఉంటుందో అదే ఈ 6 శ్లోకాల నిర్వాణ శక్తి. కాబట్టి ఆ 7 సంవత్సరాల వయసుకే శంకర్లు ఆత్మానుభూతిని పొందారు, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందారు, తాను ఆత్మను, పరమాత్మను అనేటువంటి అనుభూతితో ఉన్నారు అని మనం స్పష్టంగా గ్రహించవచ్చు. అలా కాకుండా అదే ఒక సాధారణ వ్యక్తి కనుకైతే ఆత్మ సాక్షాత్కారంతో సంబంధం లేకుండా ఎంత శాస్త్రజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి అయినా ఎవరు నీవు అని అంటే పేరు, ఊరు, తల్లిదండ్రుల పేర్లు ఇవి చెబుతారే కానీ ఇలా నేను శివోహం 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 అని ఎవరు కూడా చెప్పరు. నేను సర్వవ్యాపక చైతన్య స్వరూపమైనటువంటి పరమాత్మని అని ఎవరైనా అలా ఆత్మానుభూతిని పొందకుండానే చెప్పగలరా, చెప్పేటువంటి ధైర్యం ఉంటుందా? అది కూడా మహాత్ములైనటువంటి గురువుల ఎదుట అలా చెప్పడానికి సాహసం చేయగలుగుతారా అంటే చెప్పలేరు. కాబట్టి ఆత్మ సాక్షాత్కారాన్ని
ఆత్మానుభూతిని పొంది ఆ ఆత్మానుభూతిలోనే నిరంతరం ఉన్నటువంటి శంకర భగవత్పాదుల వారి చేత ఆశువుగా చెప్పబడినటువంటిది ఈ నిర్వాణ శతకం అని చెప్పబడింది. అంతేగాని ఇది కూర్చొని ఒక చోట ఆలోచించి రాసినటువంటి గ్రంథం కాదు. అప్పటికప్పుడు తానెవరో చెప్పాడు, అదిగో అదే అంటే తన ఆత్మస్వరూపాలను ఆత్మను గురించి చెప్పడం జరిగింది. అందుకనే దీన్ని ఆత్మషట్కం అంటారు. ఈ నిర్వాణ షట్కాన్ని ఒక పాఠ్యభాగంగా తీసుకొని చర్చించటానికి కానీ ప్రవచనాలు చేయటానికి కానీ అంత అనువుగా ఉండదు. ఇది ప్రవచనం చేయటానికి అనువుగా ఉండదు. అయినప్పటికీ కూడా ఏదో ఒక విధంగా దానిలో ఉన్నటువంటి భావాలు మన యొక్క మనసుకి ఎక్కించుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యజ్ఞాన్ని ప్రారంభం చేస్తున్నాం. అంతేకాదు తీవ్ర జిజ్ఞాసాపరులైనటువంటి వాళ్ళు లేదా ఆధ్యాత్మిక సాధకులైనటువంటి వాళ్ళు లేదా ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశించి ఉపనిషత్తుల్ని, భగవద్గీతని, ఇతర వేదాంత గ్రంథాలని అధ్యయనం చేసి సాధన చేస్తున్నటువంటి సాధకుడు ధ్యాన సాధన ద్వారా అఖండ ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపాన్ని అంటే తన యొక్క యథార్థ స్వరూపాన్ని అపరోక్ష అనుభూతి ద్వారా పొందటానికి ఇది చాలా సహాయపడుతుంది. అందుకనే దీన్ని చెప్పాలి అని అనిపించింది. నిరాకారము, నిర్గుణము, నిరంజనము, నిర్వికారము, నిరీహము, నిత్యము, నిరవధికము, సర్వవ్యాపకము, స్వయం ప్రకాశము, సూక్ష్మాతి సూక్ష్మము, శుద్ధము, ముక్తము అయినటువంటి అఖండ ఆనంద స్వరూప స్థితిని ఈ నిర్వాణ శతకం తెలియజేస్తుంది. అంటే ఆత్మస్వరూపాన్ని యథార్థంగా తెలియజేస్తుంది. ఆత్మస్వరూపం మనం ఇంతకు ముందు కూడా అనేకమైనటువంటి గ్రంథాల ద్వారా తెలుసుకున్నాం, తెలుసుకుంటూనే ఉన్నాం. ఎందుకనంటే ఆత్మ నిరాకారం, దానికి ఆకారం లేదు. నిర్గుణం, దానికి గుణాలు లేవు. నిరంజనం, ఏ రకమైనటువంటి కల్మషాలు మలినాలు లేవు. నిర్వికారం, ఏ రకమైనటువంటి వికారాలు మార్పులు లేవు. పుట్టడం, పెరగటం, నశించడం, కృషించడం ఇలాంటి మార్పులు లేవు. పైగా నిత్యం, ఎల్లప్పుడూ ఉండేటువంటిది, త్రికాల సత్యం. అలాగనే సర్వవ్యాపకం, అంతటా వ్యాపించి ఉన్నటువంటిది, సూక్ష్మాతి సూక్ష్మం. అలాగని మనకి తెలియకుండా ఉండే స్వయం ప్రకాశం, అనంతం, అఖండం, అంతులేదు, ఇన్ఫినిట్. అలాగే ఏకం, అద్వయం, ఉన్నదంతా ఒక్కటే, ఇక రెండవదేది లేదు. అటువంటి శుద్ధ, ముక్త, బుద్ధ స్వరూపం, ఆత్మస్వరూపం. అటువంటి ఆత్మస్వరూపాన్ని, అఖండ ఆనంద స్వరూప స్థితిని మనం చక్కగా తెలుసుకోవటానికి అంటే అనుభూతి పరంగా గ్రహించటానికి ఈ నిర్వాణ శతకం బాగా ఉపయోగపడుతుంది. ఇంతకుముందే చెప్పుకున్నాం దీనికి మరొక పేరుంది, అదే ఆత్మశతకం అని. ఆత్మశతకం అంటే ఏమిటి? ఆత్మ యొక్క స్వరూప స్వభావాలను తెలియజేసేటువంటి 6 శ్లోకాల గ్రంథం అని అర్థం. ఆత్మ షట్కం, షట్కం అని అంటే 6 శ్లోకాలతో కూడుకున్నది. ఆత్మ అంటే ఆత్మను గురించి 6 శ్లోకాల్లో తెలియజేసేది కనుక ఆత్మషట్కం అన్నారు. ఈ నిర్వాణ షట్కంలో ఉన్నటువంటి 6 శ్లోకాలు కూడా చాలా సులభమైనటువంటి భాషలో, అంటే సంస్కృత భాషలోనే రాసినప్పటికీ కూడా చాలా సులభంగా సంస్కృతంతో ఏమాత్రం పరిచయం ఉన్నా చక్కగా అర్థమయ్యేటట్టుగా ఉన్నది. అంతేకాదు ఈ శ్లోకాల యొక్క భావం అలా చదువుతూ చదువుతూ ఉండగానే మన యొక్క హృదయంలో గుచ్చుకునేటట్టుగా కూడా ఉంది. కాకపోతే ఇందులో వెల్లడించినటువంటి ఈ ఆత్మతత్వాన్ని మనం అనుభవించాలన్నా, అంటే అనుభూతి చెందాలన్నా, దాని యొక్క ఆనందాన్ని పొందాలన్నా సాధకుడు మాత్రం ఎన్నో జన్మలు ఎత్తాల్సినటువంటి అవసరం మాత్రం ఉందని మనం మర్చిపోవద్దు. ఏమండి ఇది అపరోక్ష జ్ఞానాన్ని ఇస్తుంది అనగానే
ఈ ఆరు శ్లోకాలు తెలుసుకుంటే మనకు అపరోక్ష జ్ఞానం కలుగుతుందని కాదు. మన దగ్గర ఎన్నో రకాలైనటువంటి అర్హతలుండి శ్రవణ మనన నిధిధ్యాసనలు చేస్తూ ఆత్మధ్యానం ఆత్మవిచారణ ఆత్మధ్యానం చేస్తూ ఎవరైతే నిరంతరము కూడా ఆత్మ మీదనే దృష్టి పెట్టి ఉంటారో అదిగో అలాంటి వాళ్ళకి ఇందులో ఉన్నటువంటి భావాలు అపరోక్ష జ్ఞానాన్ని కలిగించడానికి అంటే ఆత్మానుభూతిని కలిగించడానికి చక్కగా ఉపయోగపడతాయి. అంతే తప్ప సామాన్యుడికి మాత్రం కాదు. అయితే ఆ స్థితి మనకు రావాలంటే ఎన్నో జన్మలు పడుతుంది. అందుకే భగవద్గీతలో చెప్పారు, బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. బహునాం జన్మనాం అంతే, అనేకమైనటువంటి జన్మల తర్వాత మానవుడు జ్ఞానవాన్ జ్ఞానవంతుడై మాం ప్రపద్యంతే నన్ను చేరుకుంటాడు అని భగవానుడు 7వ అధ్యాయంలో చెప్పారు. కాబట్టి పరమాత్మని చేరుకోవాలంటే ఒక్క జన్మలో చేరుకోవటం ఎవరికి సాధ్యం కాదు, 2-3 జన్మల్లో చేరుకోవటం కూడా సాధ్యం కాదు. అనేక జన్మల యొక్క సుకృతం ఉండాలి, అనేక జన్మల్లో ఆ భగవంతుడి వైపు తిరిగి ఉండాలి, ఆ తిరిగి భగవంతుడి యొక్క యథార్థ తత్వాన్ని తెలుసుకొని ఉండాలి, తెలుసుకున్న తర్వాత దాన్ని అందుకోవటానికి సాధన చేస్తూ ఉండాలి. ఇవన్నీ ఎన్నో జన్మల్లో జరిగితే ఆ తర్వాత ఎప్పుడో 1-2 జన్మల్లో ఆ మోక్షాన్ని పొందటం జరుగుతుంది. అదేవిధంగా అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాంగతిం అని కూడా భగవద్గీతలో 6వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. అనేక జన్మల్లో చేసినటువంటి అభ్యాసం వల్ల యోగసిద్ధిని పొంది మానవుడు పరమగతిని చెందుతాడు, అంటే పరమగతిని చెందుతాడంటే మోక్షాన్ని పొందుతాడు. కాబట్టి అనేక జన్మల్లో అభ్యాసం ఉండాలి, ప్రయత్నం ఉండాలి, సాధన ఉండాలి. అంతే తప్ప ఊరకే ఈ నిర్వాణ షట్కాన్ని తెలుసుకోంటే మోక్షం వస్తుందనే మాత్రం అనుకో. మానవుడు అనేక జన్మలు ఎత్తిన తర్వాత అంటే 100,000,000,000 జన్మలు ఎత్తిన తర్వాత ఏదో ఒక జన్మలో భగవంతుని వైపు తిరుగుతాడు. అది ఇంట్లో ఉన్నటువంటి పెద్దల వల్ల కానీ, చుట్టూ పరిసరాల్లో ఉన్నటువంటి ఎవరో మహాత్ముల వల్ల కానీ, లేదా ఒక గురువు వల్ల కానీ, లేదా అద్భుతమైనటువంటి గ్రంథాలని వేదాంత గ్రంథాలని చదవటం వల్ల అధ్యయనం చేయటం వల్ల కానీ, ఎవరో స్నేహితులు చెప్పడం వల్ల కానీ, ఏదో ఒక విధంగా భగవంతుని వైపుకి ఎప్పుడో ఒకప్పుడు తిరుగుతాడు అనేక జన్మల తర్వాత. అలా భగవంతుని వైపుకి తిరిగినటువంటి వాడు అప్పుడు భగవంతుణ్ణి భజించడం, భగవంతుణ్ణి పూజించడం, భగవంతుణ్ణి ఆరాధించడం, భగవంతుణ్ణి ధ్యానించడం మొదలైనటువంటి పనులన్నీ కూడా చేయటం ప్రారంభిస్తాడు. అంటే పూజలు చేయటం, వ్రతాలు చేయటం, పారాయణలు చేయటం, యజ్ఞయాగాదులు చేయటం, క్షేత్ర దర్శనాలు చేయటం, తీర్థస్నానాలు చేయటం, అలాగే దేవాలయాలు కట్టించడం, ఇలా పరోపకారానికి సంబంధించినటువంటి పనులు చేయటం, అన్ని సత్కర్మలు పుణ్యకర్మలు దైవ కార్యాలు ఇలా చెయ్యాలి అనేటువంటి భావన వాళ్ళల్లో కలిగి అవి చేయటం ప్రారంభిస్తాయి. చేస్తున్న దగ్గర నుంచి ఇంకా చేయాలి అనేటువంటి ఆలోచన కూడా కలుగుతుంది. ఇలా అనేక జన్మల్లో సత్కర్మలు చేయటం వల్ల, దైవ కార్యాలు చేయటం వల్ల ఉత్తమమైనటువంటి మానవ జన్మ లభిస్తుంది ఎప్పుడో ఒకప్పుడు. ఆ ఉత్తమమైనటువంటి మానవ జన్మను ఎందుకన్నామంటే సాధారణమైనటువంటి మానవ జన్మలన్నీ కూడా ఈ పూజా పురస్కారాలు యజ్ఞయాగాదులు నోములు వ్రతాలు పారాయణలు చేస్తూ ఉండొచ్చు, కానీ అది ఉత్తమమైన అంటానికి వీల్లేదు. కానీ ఉత్తమమైనటువంటి జన్మ అంటే నిజంగా భగవంతుని వైపుకి పూర్తిగా తిరగటం, అంటే మోక్షం పొందాలనేటువంటి ఆ ఆలోచన రావటం. అటువంటి ఆలోచన కలగటానికి కానీ ఆ కలిగినటువంటి ఆలోచనని పెంచి పోషించి వృద్ధి చేయటానికి కానీ తగినటువంటి సద్గురువుల యొక్క ఆశ్రయం లభించటం. అలా ఎవరికైతే సద్గురువుల యొక్క ఆశ్రయం లభిస్తుందో వాళ్ళ యొక్క జన్మయే ఉత్తమమైనటువంటి మానవ జన్మ అని. ఆ సద్గురువుల్ని ఆశ్రయించి శాస్త్రాలని శ్రవణం చేసి క్రమంగా తమలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి.
అజ్ఞానము అని అంటే నేను దేహాన్ని అనేటువంటి భావన, లేదా నేను జీవుణ్ణి అనేటువంటి భావన. ఆ భావన పోయి నేను ఆత్మను అనేటువంటి భావన కలగాలి. నేను ఆత్మను అనే భావన జ్ఞానం, నేను జీవుణ్ణి అనేటువంటి భావన అజ్ఞానం. ఆ భావన కలిగితే ఈ భావన పోద్ది, తప్పుడు భావన పోద్ది. అందువల్ల అటువంటి జ్ఞానాన్ని పొందాలి. వేదాంత గ్రంథాలైనటువంటి ఈ ఉపనిషత్తుల యొక్క జ్ఞానం ఏదైతే ఉందో అదే ఉత్తమమైనటువంటి జ్ఞానం, అదే మోక్షాన్ని ప్రసాదించేటువంటి జ్ఞానం. అటువంటి ఉపనిషత్తుల యొక్క జ్ఞానాన్ని పొంది ఆ సద్గురువుని ఆశ్రయించి నిరంతరము కూడా శ్రవణం చేస్తూ, శ్రవణం చేసినటువంటి దాన్ని మననం చేస్తూ, మననం చేసినటువంటి విషయాన్ని నిధిధ్యాసన ద్వారా ఆ జ్ఞానాన్ని స్థిరపరచుకోవాలి. అప్పుడే అపరోక్షంగా ఆ జ్ఞానం తన సొంతం అవుతుంది. అపరోక్షం అని ఎందుకన్నామంటే పరోక్షానికి వ్యతిరేకం అపరోక్షం. పరోక్షం అని అంటే పరులు కనుక చెబితే తెలిసేది, అపరోక్షం అంటే తనంతటి తానికి అనుభవం వచ్చేది అపరోక్షం అంటారు. ఆ విధంగా ఆత్మసాక్షాత్కారాన్ని పొందటానికి, ఆత్మదర్శనాన్ని పొందటానికి, స్వస్వరూపంలో నిలవటానికి మార్గం ఏర్పాటు అవుతుంది. అలా మానవుడు తనలో గూడుగట్టుకుని ఉన్నటువంటి అజ్ఞానాన్ని, లేదా భ్రమని, లేదా నేను దేహాన్ని అనేటువంటి భావాన్ని, దేహాత్మ భావాన్ని తొలగించుకొని సర్వోత్కృష్టమైనటువంటి పరిపూర్ణమైనటువంటి బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందగలుగుతాడు. అటువంటి వాడినే పూర్ణ పురుషుడు అంటారు. అటువంటి స్థితినే బ్రాహ్మీ స్థితి అని కూడా అంటారు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అని భగవానుడు చెప్పాడు. బ్రాహ్మీ స్థితి అని అంటే బ్రహ్మములో నిలిచి ఉండేటువంటి స్థితి బ్రాహ్మీ స్థితి. ఎవరు ఆ బ్రాహ్మీ స్థితిలో ఉంటారో అటువంటి వాడిని పూర్ణపురుషుడు అని అంటారు. అటువంటి బ్రాహ్మీ స్థితిని పొందినటువంటి పూర్ణపురుషుడి యొక్క సాధన కారణంగా కలిగేటువంటి అపరోక్ష జ్ఞానం ఏదైతే ఉందో, ఆ అపరోక్ష జ్ఞానం కలిగినప్పుడు ఏ రకమైనటువంటి స్థితిలో ఉంటాడో ఆ స్థితిని తెలియజేస్తుంది ఈ ఆరు శ్లోకాల నిర్వాణ శబ్దం. అంటే ఆత్మానుభూతి పొందినటువంటి వాడి యొక్క భావం ఎలా ఉంటుందో తెలియజేసేటువంటి గ్రంథమే ఈ నిర్వాణ శబ్దం. అయితే ఈ శ్లోకాల యొక్క ప్రభావం ఎవరి మీద ఉంటుంది అంటే, పరిశుద్ధమైనటువంటి అంతఃకరణం కలిగి వేదాంత విజ్ఞానాన్ని తెలుసుకోవాలనేటువంటి శ్రద్ధ కలిగినటువంటి సాధకుల మీద తప్పకుండా ఉంటుంది. మళ్ళీ చెప్తాను, ఈ శ్లోకాల యొక్క ప్రభావం ఎవరి మీద ఉంటుంది అంటే పరిశుద్ధమైనటువంటి అంతఃకరణం ఉండాలి. పరిశుద్ధమైనటువంటి అంతఃకరణం అంటే ఏమిటో తెలుసు? అంతఃకరణం అంటే మనస్సే. శుద్ధమైనటువంటి మనస్సు ఉండాలి అంటే ప్రాపంచిక విషయాలతో కలుషితం కాకుండా ఉన్నటువంటి మనస్సు ఉండాలి. రెండవది ఏంటంటే, వేదాంత జ్ఞానాన్ని ఎన్ని ఆటంకాలు కలిగినా, ఎన్ని ఒడిదుడుకులు కలిగినా, ఎన్ని కష్టనష్టాలు కలిగినా ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకుండా తెలుసుకోవాలి. ఈ జ్ఞానాన్ని పొందటమే మానవ జీవితం యొక్క పరమార్థం. ఈ జ్ఞానాన్ని పొందటం కోసమే నేను మానవ జన్మ ఎత్తి ఈ లోకంలోకి వచ్చాను అనేటువంటి నిశ్చితమైనటువంటి అభిప్రాయం ఎవరికైతే ఉంటుందో, అదిగో అటువంటి సాధకులైనటువంటి వాళ్ళకి తప్పకుండా ఈ నిర్వాణ షట్కంలో చెప్పినటువంటి శ్లోకాల యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది. ఎందుకని అంటే, అటువంటి సాధకులకి, ఎటువంటి సాధకులకి పరిశుద్ధమైనటువంటి అంతఃకరణం ఉండి, వేదాంత శాస్త్రాలు తెలుసుకోవాలనే తీవ్రమైనటువంటి తపన ఉండి సాధన చేస్తూ ఉండే సాధకులైనటువంటి వాళ్ళకి వివేకము, వైరాగ్యము, ఆత్మవిచారణ ఈ మూడు కూడా వాళ్ళకి తప్పనిసరిగా ఉంటాయి. వివేకము అంటే నిత్యానిత్య వస్తు వివేకం. నిత్య వస్తు ఏమిటి, అనిత్య వస్తు ఏమిటి అనేటువంటి వివేకం ఎప్పుడు కూడా మనస్సులో వాళ్ళకు ఉంటుంది, అటువంటి వాళ్ళకు ఉంటుంది. అంటే ఈ ప్రాపంచికమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా అనిత్యమైనటువంటివని,
అశాశ్వతమైనటువంటివని, నిజమైనటువంటి ఆనందాన్ని ఇవ్వలేవని గ్రహించి నిత్యమైనటువంటి వస్తువు పరమాత్మని, ఆ పరమాత్మని ఆశ్రయించినప్పుడే మనకి నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందం కలుగుతుందని గ్రహించినటువంటి వాళ్ళే వివేకం కలిగినటువంటి వాళ్ళు, నిత్యానిత్య వస్తు వివేకం కలిగినటువంటి వాళ్ళు. అలాంటి వివేకం ఎవరికైతే ఉంటుందో అటువంటి వాళ్ళలోనే వైరాగ్యం ఉంటుంది. వైరాగ్యం అంటే ఇహముత్రార్థ ఫలభోగ విరాగ అన్నారు. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి సుఖాలు భోగాలయందు ఆసక్తి కానీ, పరలోకంలో కలగబోయేటువంటి సుఖాలు భోగాల యొక్క ఆసక్తి కానీ లేకుండా ఉండటమే వైరాగ్యం. సాధారణంగా ఈ లోకంలో అందరికీ కూడా పుట్టిన దగ్గర నుంచి సరిపోయేంతవరకు ఈ లోకంలో సుఖాలు పొందాలనే ఉంటుంది. ఈ లోకంలో సుఖాలు కనుక బాగానే ఉంటా ఉంటే అప్పుడు రెండో ఆలోచన ఏంటంటే పరలోకంలో కూడా సుఖాలు కావాలి నాకు, ఇప్పుడుంటే లాభలే తర్వాత కూడా ఉండాలా, తర్వాత జన్మలో కూడా ఉండాలా అని కోరికలు పెరిగిపోతాం. కాబట్టి ఇహ అముత్ర ఇక్కడ అక్కడ ఈ రెండు చోట్ల కూడా భోగాలు కావాలి, భోగాలు నేను అనుభవించాలి అనేటువంటి భావన లేకుండా, భోగాసక్తి లేకుండా ఉన్నటువంటి వాడే వైరాగ్యంలో ఉన్నట్టు. ఇక మూడవది ఆత్మవిచారణ. వివేకము వైరాగ్యం ఉన్నంత మాత్రాన సాధనం, ఆత్మవిచారణ కావాలి. ఈ వివేక వైరాగ్యాలు ఆత్మవిచారణకి సహాయపడతాయి. వివేక వైరాగ్యాలు మోక్షాన్ని ఇవ్వవు. వివేక వైరాగ్యాలు మోక్షాన్ని అందుకోవాలనుకున్నటువంటి వాడికి ఆత్మవిచారణలో సహకరిస్తాయి. అంటే అటువంటి శుద్ధమైనటువంటి మనస్సు ఆత్మవిచారణకి సహకరిస్తుంది. కాబట్టి ఆత్మవిచారణ చేయటానికి ఒక యోగ్యత కావాలి, ఆ యోగ్యతే వివేక వైరాగ్యం. కాబట్టి ఈ మూడు కూడా అదిగో అటువంటి సాధకుడికి ఉంటాయి కనుక ఈ నిర్వాణ షట్కంలో చెప్పినటువంటి శ్లోకాల యొక్క భావం అతనికి బాగా ఉపయోగపడుతుంది. ఈ శ్లోకాల్లో చెప్పబడినటువంటి తత్వజ్ఞానాన్ని, అందులో ఉన్నటువంటి రహస్యాల్ని విచారణ చేసి ఆత్మతత్వాన్ని ధ్యానం చేసి ప్రత్యక్ష అనుభవాన్ని పొందాలి, అపరోక్షానుభవాన్ని పొందాలి, ఆత్మానుభూతిని పొందాలి. కాబట్టి ఈ శ్లోకాల్లో చెప్పినటువంటి తత్వజ్ఞానాన్ని, ఇందులో ఉన్నటువంటి రహస్యాల్ని విచారణ చేసి ఆత్మానుభూతిని పొందాలి. ఈ శ్లోకాల యొక్క అర్థాన్ని గురువు బోధిస్తూ ఉన్నప్పుడు వాటిని ఏకాగ్రమైనటువంటి చిత్తంతో, శుద్ధమైనటువంటి మనస్సుతో, సూక్ష్మమైనటువంటి బుద్ధితో వాటిని శ్రవణం చేస్తూ గ్రహించి అర్థం చేసుకొని ఆ తర్వాత నిధిధ్యాసన చేయాలి. అలా నిధిధ్యాసన చేసి ఆత్మధ్యానం ద్వారా, ధ్యానము అని అంటే ఆత్మధ్యానం అనే అర్థం. కాబట్టి ఆత్మధ్యానం ద్వారా ఆ భావాల్ని ధ్యానించి ఆత్మానందాన్ని అనుభవించాలి. గురువు శ్లోకాల్లో ఉన్నటువంటి పదాల యొక్క అర్థాన్ని వివరించి విశదీకరించి విశ్లేషణ చేసి చెప్పటం వల్ల, అంటే ఊరికే పై పై అర్థాలు తెలుసుకోవటం కాకుండా లోపల ఉన్నటువంటి అర్థాలను కనుక అలా తెలుసుకుంటూ ఉండటం వల్ల సాధకుడు వాటిని శ్రద్ధగా ఏకాగ్రమైనటువంటి చిత్తంతో శ్రవణం చేసినందువల్ల ధ్యాన సమయంలో సాధకుడు ఏ విధమైనటువంటి విచారణ విశ్లేషణ చేయాల్సిన అవసరం లేకుండా పోతుంది. కాబట్టి ధ్యాన సమయంలో వాటినే విచారణ చేయకుండా ఉండాలంటే గురువు వాటి యొక్క అర్థాల్ని వివరించేటప్పుడు విశ్లేషణ చేసినప్పుడే సూక్ష్మ బుద్ధితో గ్రహించాలి. అలా గ్రహించి మననం చేసి స్థిరపరచుకోవాలి. ఆ తర్వాత ఆత్మధ్యానం చేసేటప్పుడు వాటి గురించినటువంటి విచారణ అక్కర్లా, ఇక ఆ స్థితిలో ఉండిపోవటానికి ప్రయత్నమే జరగాలి. ఎందుకనంటే ఆ పదాల యొక్క ప్రాముఖ్యతని శ్రద్ధగా శ్రవణ మన్నాదుల ద్వారా చక్కగా గ్రహించినందువల్ల ఆ పదాల యొక్క అర్థాలు మనస్సులో బాగా నాటుకుంటాయి. ఆ పదాల సారం
మనలో భావాలుగా మారుతాయి. ఆ పదాల యొక్క అర్థం తెలుసుకుందాం. ఆ పదాల యొక్క సారమంతా మనలో భావాలుగా మారి మనసులో బాగా నాటుకున్నప్పుడు సాధకుడి యొక్క మనస్సు ఆత్మస్వరూపంతో కలిసిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మనస్సులో అవి గనక పూర్తిగా గుచ్చుకొని నిలబడిపోతే ఆ మనసు ఆత్మాకారం అవుతుంది. మనసు ఆత్మలో కలుస్తుందంటే మనసు ఆత్మాకారం అయిపోతుంది. దీన్నే సమాధి అని అంటారు. ఇప్పటికీ కూడా కొంతమంది ఆధ్యాత్మిక సాధకులు అయినటువంటి వాళ్ళు తమ ఆధ్యాత్మిక సాధనా మార్గంలో ప్రారంభ దశలో ఈ నిర్వాణ షట్కం మంచి ఫలితాన్ని ఇచ్చింది అని చాలామంది చెబుతూ ఉంటారు, భావిస్తూ ఉంటారు. మానవుడి యొక్క అంతిమ లక్ష్యం ఏమిటంటే, చేరుకోవలసినటువంటి గమ్యస్థానం ఏమిటంటే ఆత్మస్థానమే. పొందాల్సింది ఆత్మసాక్షాత్కారాన్ని, స్వస్వరూప స్థితిలో నిలిచిపోవటమే. అందువల్ల ఈ నిర్వాణ షట్కాన్ని చదవటం వల్ల, వినటం వల్ల, దీని భావాలు మనస్సులో నిలుపుకోవటం వల్ల మంచి ప్రేరణ కలుగుతుంది అని చెబుతున్నారు. కాబట్టే సాధకులైనటువంటి వారు ప్రతిరోజు కూడా ఆత్మధ్యానాన్ని అభ్యసించేటప్పుడు ఈ శ్లోకాలలో ఉన్నటువంటి భావాన్ని మననం చేయటం వల్ల తనలో ఉన్నటువంటి సత్స్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని, తన యథార్థ స్వరూపాన్ని తప్పకుండా దర్శించవచ్చు. సద్రూప పరమాత్మని దర్శించడానికి ధ్యానం అనేటువంటిది ఓ చక్కని మార్గం అనటంలో ఎటువంటి సందేహం లేదు. నిజంగా చెప్పాలంటే అలాంటి సాధకుల కొరకే, అంటే నిత్యము కూడా ఆత్మధ్యానాన్ని అభ్యాసం చేసేటువంటి సాధకుల కోసమే ఈ నిర్వాణ షట్కంలో ఉన్నటువంటి శ్లోకాల యొక్క వ్యాఖ్యానం లేదా వివరణ అవసరమవుతా ఉంది. అందుకే ఈ నిర్వాణ షట్కాన్ని వివరంగా తెలుసుకోవాలి అనేటువంటి భావనతో ఇప్పుడు ఈ యజ్ఞంలో దాన్ని చెప్పడం కూడా జరుగుతుంది. లోకంలో కూడా మా ఆత్మలైనటువంటి వాళ్ళు పరిపక్వత చెందినటువంటి సాధకుల కోసమని ఈ నిర్వాణ షట్కాన్ని విశదీకరిస్తూ ఉంటారు. అందుకనే మనం కూడా చెప్పుకుంటా ఉన్నాం. మరి ఈ గ్రంథంలో ప్రవేశించడానికి ముందు మనం గ్రంథాన్ని సులభంగా అర్థం చేసుకోవటానికి మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ జాగ్రత్తలు ఏమిటో మనం రేపు తెలుసుకుందాం.